ఇదే మనకు కావాల్సిన లైఫ్ నా మాట విని పల్లవి దయచేసి ఆ జాబ్ మానే బాయ్ చరణ్ నాకు నిద్ర వస్తుంది వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళు సారీ చరణ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను ఇంటికి వచ్చాను సర్లే సార్ లోపల ట్యాప్ పడిందని చెప్పారు ఏంటి మేడం మార్నింగ్ మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో 8 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను మేడం హ్యాపీగా గడపాల్సిన జీవితాన్ని క్షణం ఒక గండంగా బతికేస్తున్నారు కాలం మనకంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది మేడం కాలంతో పాటు మనం పరిగెత్తాలి మనం పరిగెత్తాలనుకునేటప్పటికీ పరిగెత్తే శక్తి లేక పోయిన కాలాన్ని అందుకోలేక గడిచిన క్షణాలను తలుచుకుంటూ బతికినంత కాలం జీవచ్ఛవంలా బ్రతకాలి కరిగిపోయే కాలం తరిగిపోయే యవ్వనం ఎవ్వరి కోసం ఆగవు మేడం అవకాశం ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి వచ్చిన పని అయిపోయింది మేడం నేను చెప్పిన విషయం అర్థమయ్యే ఉంటుంది ఏంటో మాట్లాడేది అర్థం కాని భాష ఏం కాదు మేడం నేను మాట్లాడేది నిన్ను అర్థం చేసుకోవడానికి నీ భర్త శ్రీరామచంద్రుడేం కాదు అది అర్థం చేసుకుని సంతోషంగా ఉండాల్సింది నువ్వు ముందు నువ్వు బయటికి పోరా మీకు ఇంకా అర్థం కాలేదు మేడం పోవడానికి అయితే మీ దాకా రావడం ఎందుకు అర్థం చేసుకోండి మేడం ఉండు నీ పని చెప్తాను ఏంటి మేడం ఫోన్ సార్కా మగాడి ఫోన్ ఆన్లో ఉంటే ఆడు ప్రశాంతంగా ఉన్నట్టు ఆఫ్లో ఉంటే ఇంట్లో ఆడది శాంతంగా లేనట్టు దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దు మహా అయితే లొంగిపోతారు అంతేగా దగ్గరికి రావద్దని చెప్తున్నానా వెళ్ళు ప్లీజ్ మేడం ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తే వినడానికి నీ మొగుడు కాదే మరే మొగాడి Ah!
మేడం నాకు కోపం వస్తే కొట్టే అలవాటు ఉంది చూడు పాపం రక్తం వచ్చేలా కొట్టాను ఓకే 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 కోపం వచ్చినట్టుంది తప్పులేదు మేడం మీ కోపం రావడం మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మేడం ఆడవాళ్ళపై ఎప్పుడూ చేసేసుకోకూడదురా రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను అమ్మకు మాట ఇచ్చాను మేడం కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను అమ్మా సారీ అమ్మా సారీ దానికి కారణం మాత్రం నేను కాదమ్మా నేను కాదు అసలు మాట వినవే మొగుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాడు ప్రేమతో నచ్చేలా చెబుతాడు నా అలాంటి వాడికి అంత టైం ఉంటుందా మేడం అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలి కానీ కోపడితే ఎలా మేడం కోపరండి మేడం భలే మేడం భలే మేడం ఎలక భద్రం ఎక్కడ దొంగలు అక్కడే కప్చు